ఇప్పుడు గతంలో కూడా మనం చూసాం కదా కియా మోటార్స్ చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తే ఎప్పుడో రాజశేఖర్ రెడ్డి గారు ఉత్తర్ రాశారని ఆత్మ జగన్ గారు చెప్పినట్టుంది. ఇప్పుడు అలానే టీసీఎస్ కూడా ఇంకొక ఆత్మ చెప్పినట్టుంది జగన్ గారికి ఆయన తీసుకొచ్చాడు. నేను సూటిగా గత ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను, మీరు అసలు తీసుకొచ్చిన కంపెనీలు ఎన్ని, ఎంతమందికి మీరు ఉద్యోగాలు కల్పించారు మీరు చెప్పండి. 2014 నుంచి 2019 ముందల మా మధ్యన దాదాపు 44,000 పరిశ్రమలు, తద్వారా 8 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామని మీరే ఆనాడు శాసన మండలి సాక్షిగా ఒప్పుకున్నారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే పెద్ద ఎత్తున ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి. దాంట్లో భాగంగా లూలు వస్తుంది, టీసీఎస్ వచ్చింది, ఇంకా అనేక పరిశ్రమలు కూడా పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇంతేకాకుండా గతంలో మీరు తరిమేసిన పరిశ్రమలన్నీ మేము తిరిగి తీసుకొస్తాం. అశోక్ లైలాండ్ ఒక ఉదాహరణ. ఇలా అనేక పరిశ్రమలు వాళ్ళు తరిమేశారు, ఆ పరిశ్రమలన్నీ మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొస్తాం. మీకే కొంచెం క్లారిటీ లేనట్టుందా, కొంతమంది నన్ను చూసి ఇన్స్పైర్ అవుతారు. సో వైకాపా వాళ్ళు కూడా నన్ను చూసి ఇన్స్పైర్ అయినట్టున్నారు, అది నాకు అర్థమైంది. నేను మళ్ళీ స్పష్టంగా చెప్పేది ఏంటంటే, పాదయాత్రలో నేను సుమారుగా 100 బహిరంగ సభలు ఉద్దేశించి మాట్లాడాను. ఆ సభలో చాలా స్పష్టంగా రెడ్ బుక్ చూపించి ఏ అధికారులు వైకాపా నాయకులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి కార్యకర్తల్ని ప్రజల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళని మేము వదిలేబెట్టాము, చట్టపరమైన నిర్ణయాలు తీసుకుని తప్పనిసరిగా వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటామని చెప్పాము. దాంట్లో భాగంగా యాక్షన్ ఆల్రెడీ మొదలైంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇంకా వాళ్ళు వేరే పుస్తకాలు పెడితే పెట్టుకునేయండి, ఐ డోంట్ కేర్. వివరాలు ఇవ్వమనండి బ్రో. నేను సూటిగా అడిగేది ఏంటంటే, దాదాపు 10 రోజులు ప్లస్ చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గం మొత్తం ఫీల్డ్ లో ఉంది, వైకాపా అన్నాడు ఎక్కడుంది? రెండోది డబ్బులు ఇచ్చామంటున్నారు, 1 కోటి రూపాయలు ఎంత ఇచ్చామంటున్నారు, దేనికి ఖర్చు పెట్టారు? సూటికాలు సమాధానం చెప్పానండి. ఈరోజు అది సరిపోక ఈరోజు దుష్ప్రచారం చేస్తున్నారు, ఇంత అయింది అంటే మన క్యాండిల్స్ కింత అయింది, మ్యాచ్ బాక్స్ కింద అయింది. అంటే వాస్తవాలన్నీ ఈరోజు ప్రజల ముందలు ఉన్నాయి, వాస్తవాలన్నీ మేము చూపించాం. ఆ రోజు దాదాపు మీరు చూస్తే 7 అడుగులు వరద నీరు ప్రాంతానికి వచ్చినప్పుడు బోట్లు కూడా వెళ్ళని పరిస్థితుల్లో హెలికాప్టర్ ద్వారా ఎయిర్ డ్రాప్ చేశాం, అది అందరు తెలిసిన విషయమే. డ్రోన్ల మేరకు కొంతమంది డ్రోన్ల ద్వారా కూడా ఆహారం అందించక, అంటే వీడియోలు నా దగ్గర ఉన్నాయి. రిలీఫ్ కార్యక్రమం పూర్తయిన తర్వాత రీహాబిలిటేషన్ యుద్ధ ప్రాతిపదికంగా మేము సుమారుగా 650 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఏమైనా లోటుపాట్లు ఉన్నా లేదంటే ఒకరికి రాలేదనా, అలా డీటెయిల్స్ అని ఉంటే ఇమ్మనండి, తప్పనిసరిగా టేకప్ చేస్తాం. మేము ఎక్కడా 100కి 100% చేసాం చెప్పట్లేదు, కానీ పొరపాట్లు జరుగుండొచ్చు, జరుగున్నప్పుడు డీటెయిల్స్ ఇవ్వండి, తప్పనిసరిగా సరిదిద్దుకునేందుకు మేము మన ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రజా దర్బార్ కూడా జరుగుతుంది, ప్రజలు వస్తున్నారు, వాళ్ళ సమస్యలు చెప్పుకుంటారు, వాళ్ళలాగా పరదాలు కట్టుకుని తిరిగి అలవాటు మాకు లేదు స్వామి. గతంలో వరదలు వస్తే జగన్ అన్న వ్యక్తి కనీసం తాడిపల్లి కొంప నుంచి బయటకు అడుగు పెట్టలా, దానికి సమాధానం చెప్పానండి. ఎందుకు ఊకే మాడతారు వీళ్ళు? ఇప్పుడు వాస్తవాలు ఇప్పుడని తెలుసుకుని ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. అంతేగాని ఫేక్ న్యూస్ మటుకు ప్రచారం చేస్తే మళ్ళీ న్యాయబద్ధంగా తీసుకోవాల్సిన నిర్ణయం మేము తీసుకుంటాం.